चपट जाए మరి రేపు ప్రజ్వల అక్క వాళ్ళ మమ్మీ అలాగే ఆకాశ అన్నయ్య మళ్ళీ ఖత్తర్కి తిరిగి వెళ్ళిపోతున్నారు పిల్లలు. మనం ప్రయాణం కొరకు ప్రార్థన చేద్దాం. మరి ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు? మరి ప్రార్థన ఎవరు చేస్తారు? రూత్ చేస్తావా? ఓకే, వెరీ గుడ్ నాన్న, చేసేయ్. ప్రయాణంలో సహాయం చేయండి అయ్యా, ఎల్లెప్పుడే కరోనా రాకుండా సహాయం చేయండి అయ్యా, క్షేమంగా వెళ్ళడానికి సహాయం చేయండి అయ్యా, ప్రజలతో తోడుగా ఉండండి అయ్యా, ప్రయాణంలో తోడుగా ఉండండి అయ్యా, ప్రజలకు స్టడీస్ లో సహాయం చేయమని యేసే నామములో అడుగుతాం తండ్రి. ఆమేన్. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. చిన్నపిల్లల ప్రార్థన దేవుడు వింటాడు పిల్లలు, తప్పకుండా జవాబును అనుగ్రహిస్తాడు కదా. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి స్టార్ట్ చేసేసుకుందామా సండే స్కూల్? ఓకే, మన మధ్యకి ఎవరో ఎంటర్ అయిపోయారు పిల్లలు. పావని అక్క పిల్లలు అందరికి ప్రైజ్ అక్క. శ్యామల అక్క, మా చిన్న ప్రార్థన చేసేయండి అక్క, సండే స్కూల్ స్టార్ట్ చేసేసుకుందాం అక్క. అలాగే అలాగే పిల్లలు, మరి కాళ్ళు మూసుకోవాలి మీరు. మహాపరిశుద్ధుడ, మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం నాయన, నీ కృపలో ప్రభా. మరి ఈ సాయంకాలం సమయంలో తండ్రి, ఈ రీతిలో మేమందరము కలిసి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మరి అనేక మంది బిడ్డలు ఇంకా రావాల్సి ఉంటుండగా వాళ్ళకి మీరు ఆసక్తి కలిగించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే ఈ రోజు వాక్యాన్ని కూడా మీరు ఆశీర్వదించండి, బిడ్డలందరూ వినగలిగేటటువంటి చెవులను మీరు దయచేయండి ప్రభా, మనసును మీరు దయచేయండి తండ్రి. మరి వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఇక్కడ ఉంచడానికి మీరు కృప చూపించండి. అలాగే అనేక మందికి ప్రభా వాక్యం వినాలని ఆసక్తిని పుట్టించి నేను మరి దినదినము బిడ్డలు మీరు ఇక్కడ పెరుగు ట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాం. అలాగే సంవత్సరకాలం అంతట్లో నీ కృపాక్షయం ఇక్కడ వెంట ఉంచి నా ప్రభా ఎంతో ఆశీర్వదించి ఎంత అభివృద్ధి పరిచే ప్రభా, నీకు స్తోత్రాలు. అలాగే ఈ రోజు కార్యక్రమం ప్రారంభిస్తూ ఉంటుండగా తండ్రి, మరి ఇంతవరకు చేసిన ఆ మనవిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటూ కార్యక్రమాన్ని అంతా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ఆమేన్. థాంక్యూ సో మచ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ఓకే పిల్లలందరు కూడా ప్రైజ్ ది లార్డ్. వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి, యాక్షన్ సాంగ్ చేసేద్దాం. ఓకే, నిన్న నేర్చుకున్న పాట మరొకసారి చేసేద్దాం పిల్లలు. వచ్చేయండి, గబ్బు వచ్చారు, వెరీ గుడ్. చేస్తామా? మరి లెక్క పెట్టండి, 1 2 3 గో. Thank you.
చేశారు సూపర్ ఓకే ఇలానే మనం ప్రతిరోజు కూడా కొన్ని కొన్ని పాటలు నేర్చుకుంటూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మనము ముందుకెళ్దాం పిల్లలు ఓకేనా ఇప్పుడు అయితే మనం బైబిల్ నాలెజ్ సాంగ్ చూసేద్దాం మనం ప్రతిరోజు చూస్తున్న పాట ఏంటి పిల్లలు ఏం పాట చూస్తున్నాం తిరువలో ఏడు మాటలు వెరీ గుడ్ మన పాట వచ్చేసిందా మీకు అందరికి గుడ్ ఫ్రైడే రోజు పాడతారా మీరు వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యూ మరి నిన్నటి వరకు మనం నేర్చుకున్న ఎన్ని వర్డ్స్ నేర్చుకున్నాం మనం ఎన్ని మాటలు ఐదా అవునా ఇంకెన్ని మిగిలాయి మొత్తం ఏడు మాటలు కదా ఇప్పుడు అయిపోయింది రెండు మిగిలే పిల్లలు ఇంకా రెండు మాటలు మీద ధ్యానం చేయబోతున్నాం మనము మీరందరు ప్రేయర్ఫుల్ గా రెడీ అవుతున్నారా అర్థమవుతుందా అక్క వాళ్ళు ఏం చెప్తున్నారో అన్ని కూడా ఇవాళ కూడా మనం ఇంకా అనేకమైన విషయాలు నేర్చుకోబోతున్నాం పిల్లలు సో ఈ పాటను అందరం కూడా కలిసి పాడుకుందాం దేవుని స్తుతిద్దాం పాట మీకు ఒకరు రెడీగా అనుకోండి సిలువపై యేసు మాటలెక్కడున్నాయి సిలువపై ఏడు మాటలెక్కడున్నాయి సిలువపై యేసు మాటలెక్కడున్నాయి సిలువపై ఏడు మాటలెక్కడున్నాయి లూకా లూకా యోహాను మత్తయి మత్తయి యోహాను యోహాను లూకాలు చూడబ్బాయి లూకా లూకా యోహాను మత్తయి మార్కు యోహాను యోహాను లూకాలు చూడమ్మాయి సిలువపై యేసు మాటలెక్కడున్నాయి సిలువపై ఏడు మాటలెక్కడున్నాయి మొదటి మాట క్షమించుము రెండవది పరదైసు మూడవది కుమారుడు నాల్గవది ఏలీ ఏలీ మొదటి మాట క్షమించుము రెండవది పరదైసు మూడవది కుమారుడు నాల్గవది ఏలీ 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 సిలువపై యేసు మాటలెక్కడున్నాయి సిలువపై ఏడు మాటలెక్కడున్నాయి సిలువపై యేసు మాటలెక్కడున్నాయి సిలువపై ఏడు మాటలెక్కడున్నాయి ఐదవది దప్పిక ఆరవది సమాప్తము ఏడవది నా ఆత్మను అప్పగించుచున్నాను ఐదవది దప్పిక ఆరవది సమాప్తము ఏడవది నా ఆత్మను అప్పగించుచున్నాను తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను సిలువపై యేసు మాటలెక్కడున్నాయి సిలువపై ఏడు మాటలెక్కడున్నాయి
సిలువపై యేసు మాటలెక్కడున్నాయి, సిలువపై ఏడు మాటలెక్కడున్నాయి. లూకా యోహాను మధ్యలు మత్తయి, యోహాను లూకాలు చూడబ్బాయి. లూకా యోహాను మధ్యలు మార్కు, యోహాను లూకాలు చూడమ్మాయి. సిలువపై యేసు మాటలెక్కడున్నాయి, సిలువపై ఏడు మాటలెక్కడున్నాయి. ఓకే పిల్లలు, అందరికి ఈ పాట వచ్చేసిందని అనుకుంటున్నాను నేను. అందరికి వచ్చేసింది కదా, అదేనా ఫ్రైడే మరి ఎవరు పాడటానికి సిద్ధంగా ఉన్నారు? మరి పాడటానికి సిద్ధంగా ఉన్నారా? ఓకే ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. అయితే మరి మెమరీ వాచ్ చెకింగ్కి వెళ్ళిపోదాం. ఎవరు వస్తున్నారు మరి? ప్రిస్కిల్లా. ప్రైస్ లార్డ్ అక్క. ప్రైస్ లార్డ్ నాన్న. జాన్ 19:28. After this, Jesus, knowing all things were now accomplished, that the scripture might be fulfilled, said, I thirst. John 19:28. Memory verse. Okay, Nana. Very good. God bless you, Nana. Praise Lord, Akka. Praise the Lord. Praise point. Last time, praise. చాలా బాగా డ్రా చేసుకున్నావు, చూపించు మరి. ప్రేయర్ బుక్ కోసం వెయిటింగా? పర్వాలేదులే, ఏం కాదులే. ప్రేయర్ బుక్ అక్క. వెరీ గుడ్, బాగుంది. వెరీ గుడ్ నాన్న. దప్పికొని చిన్న వెరీ గుడ్, చాలా బాగా డ్రా చేసుకున్నావు నువ్వు. చాలా చాలా బాగా డ్రా చేసానా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు తల్లి. దాహం ఇస్తున్నక్క ఇక్కడ. అప్పుడు దాహం ఇచ్చినప్పుడు వాళ్ళు చేది నీళ్ళలో ఒక స్పాన్ నుంచి చేది నీళ్ళు పెడతారక్క. అప్పుడు చేదిగ్గు ఉంది అని చెప్తారు. దాహం. వెరీ గుడ్ నాన్నకూడదు. దేవుని నమ్మి నశించుకోకూడదు. ఆత్మ నశించిపోదు. నువ్వే చెప్పాలా రేపు చిత్తోడు నీదేనా? ఐదవ మాట నీదేనా? ఐదవ మాట చెప్పాల్సిందేనా? ఓకే నాన్న, మళ్ళీ ఒకసారి విని, అప్పుడు నీకు వచ్చేస్తా చక్క. మమ్మీని చూడకుండా చెప్పేయచ్చు నువ్వు, సరేనా? ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. వండర్ఫుల్ నాన్న. అక్కడ
దాహం వేసినప్పుడు అది నిజమైన దాహం కాదక్క, అది ఆత్మీయ దాహం అక్క. ఏంటి వీకెండ్ రూత్, ఏంటి నీ పన్ను ఊడిపోయిందా? భలే ఉన్నా నువ్వు రూత్, ఇందాక గమనించలేదు. బాగుంది, ఓకే చెప్పు నాన్న చెప్పు. ఆత్మీయ దాహం అక్క అది. ఓకే మన రక్షణ కోసం అక్క. ఓకే అర్థమైంది. అయితే వాళ్ళు చేదు నీళ్ళు పెట్టి చెడుకుతా అంచుతారు అక్క నీళ్ళు. దేవునికి అప్పుడు దాహం అవ్వదక్క, దాన్ని తాగడక్క అప్పుడు. లేఖనములు నెరవేర్పు కొరకు దాహం అన్నారు అంతే కదా. ఓకే వెరీ గుడ్ నాన్న, చక్కగా చెప్పు. గాడ్ బ్లెస్ యు. మరి జాయ్ చెప్తావా నువ్వు కూడా? భలే ఉంది షీట్ అంతా ఫుల్. వెరీ గుడ్ అక్క. దాహం వేసినప్పుడు ఏసయ్యకి ఆ సైనికులు చేతి నీళ్ళు ఇచ్చారక్క, అప్పుడు ఏసయ్యకి దాహం వేలే అక్క, అప్పుడు తాగలే అక్క. అక్క లేఖనములు వేయమంటారు అక్క, అప్పుడు రాయమంటానికి, అప్పుడు సమరయసి. వెరీ గుడ్, అదే ఆ మాట వస్తుందా రాదా అని చూస్తాను నేను. సమరయసి నీళ్ళు ఏసయ్య చేతి జీవజలములు ఇస్తానని చెప్తాడక్క. ఏసయ్య తప్పకుండా చెప్తున్నాడు. అప్పుడు శివలో పలికిన మాటలు. ఓకే ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. సూపర్ సూపర్ చెప్పాను నాన్న, వండర్ఫుల్ నాన్న. ఏడు మాటలు ఒకేసారి చెప్పమన్నా చెప్పేస్తారు మీరు కదా. మీరేం చేయాలి తెలుసా, ఫ్రైడే అయిపోయిన తర్వాత ఏడు మాటలు కూడా హాఫ్ మినిట్ లో చక్కగా ఏడు మాటలు మీద చెప్పేసి రికార్డ్ చేసి పెట్టేయండి సరేనా? చాలా బాగా చెప్తున్నారు మీరు, వండర్ఫుల్ నాన్న. చెప్పండి. నేను తప్పించున్నాను. యోహాను 19 తప్పికుంటున్నాను అని చెప్పినప్పుడు రూతుకు కూడా దాహం వేసి నీళ్ళు తాగింది. రియల్ గా టేస్ట్ చూపిస్తుందమ్మా. అంతే సపోర్టింగ్ ఎప్పుడు తమ్ముడికి, తమ్ముళ్ళ సపోర్ట్ చేయాలి. మంచి అక్క మీరు, వెరీ గుడ్. ఈ రోజు మంచి జాయ్ నువ్వు, ఇంకా సూపర్. అసలు గాడ్ బ్లెస్ యు జాయ్. ఓకే హాయ్ అక్షర. వెరీ చెల్లికి చిన్న పాపకి బాగుందా? చెయ్యి దెబ్బ తగిలింది కదా, ఎలా ఉంది నానా? బాగుందా? ఓకే నొప్పి తగ్గితే వచ్చి కూర్చోమా. చెప్పండి. నేను దప్పి కొడుచున్నాను. నేను దప్పి కొడుచున్నాను. యోహాను సువార్త 19:28. వెరీ గుడ్ నాన్న, ప్రైస్ తలాడు. మీరు ఒకవేళ మీకు కంటతో రాకపోవచ్చు కానీ ఒక రోజు ఏసయ్య మీ లెక్కలో మీరు ఎన్ని మెమరీ వచ్చి చెప్పారు అనేది లెక్క రాసుకుంటారు పిల్లలు. ద
దానిని బట్టి మీకు బోల్డ్ బ్లెస్సింగ్స్ వచ్చేస్తాయి తెలుసా. మీరు కంట చెప్పకపోవచ్చు, దాని అర్థం మీకు తెలియకపోవచ్చు, ఏమైనా కానీ మీరు ఇప్పుడు చెప్తున్నారు, నోరు తెరచి చెప్పినని ఒక చోట నోరు తెరచి మాట్లాడిన అని ఉంటది అనమాట. మన నోటుతోటి ఒప్పుకోవాలి, నోటుతో వాక్యం చెప్పాలి. అలా మీరు చెప్తున్నారు నాన్న, దానిని బట్టి దేవుడు మిమ్మల్ని ఇంకా దీవిస్తూ ఉంటాడు. గాడ్ బ్లెస్ యు నాన్న. వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే అక్క పావని అక్క, నిజంగా మీరు ప్రయాసపడుతున్నారు, దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. ఓకే అలా సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎదిగి లేఖనములు నెరవేరునట్లుగా నేను దప్పిగొనుచున్నానను. యోహాను 19:28. I am thirsty. John 19 chapter 28 verse. Very good Nana. Samudu ఓకే వస్తారులే. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? అక్క పాయింట్స్ రాసుకున్నాను. చెప్పన్నా. సమాప్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగా కొనుచున్నానను. యోహాను 19:28. వెరీ గుడ్ నానా. అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగా కొనుచున్నానను. అంతే చిన్నపిల్లలు మేము ఏంటనుకుంటున్నారు పెద్ద ఏంటో. సూపర్ ఎక్సలెంట్ లిల్లీ. సూపర్ లిల్లీ. గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఓకే చెప్పినా. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ నానా. అక్క మెమరీ వర్స్ అక్క. అది నువ్వు గ్రీక్ లో రాస్తావు, హీబ్రూ లో రాస్తావా? అక్క మెమరీ వర్స్ చెప్తాను అక్క. చెప్పరా? జీసస్ సెడ్ ఐ యామ్ థర్స్టీ. జాన్ 19 చాప్టర్ 28 words. నువ్వు ఎక్కడ? హాయ్ హీరో. చెప్పి దగ్గర నానా, దగ్గర రా చేంజ్. అప్పటికి సమాసమైనకాలము తెరవేరినట్టు గట్టిగా చెప్తే నిజంగా మనకు దప్పికేస్తుంది కదా కదా. ఓకే గాడ్ బ్లెస్ యు రానా. ఇంకా తక్కువ గట్టిగా చెప్పాలి హీరో. యాతి పడుకొని లేచావు ఇప్పుడే హీరో? కాదా. మరి ఎవరేమన్నారు? గ్రీష్మ ఏదైనా అనిందా? అక్క అనిందా? జ్యోతక్క ఏమని అనిందా? చెప్పు. నువ్వే మాట్లాడే మనిషి కూడా అక్కే కదా.
ఫిష్ పడితే సెట్ అయిపోతాడు. ఫిష్ అంటే ఫిష్ అంటే చాలా ఇష్టం క్యాతి బాబుకి. అవునా రాదు, ఈరోజు మా ఇంటికి వచ్చాను అయితే క్యాతి, ఈరోజు మా ఇంటికి వచ్చే ఓకేనా, వస్తావా? ఊపుతున్నాడు నిజంగానే వచ్చే మరి నువ్వు నిజంగా వస్తే ఫిష్. ఓకే, గాడ్ బ్లెస్ యు నానా. సమస్తమును అప్పటికి సమాప్తమైనది అని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానను. యోహాను 19:28. ఓకే, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ప్రైస్ లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్. సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అని అనెను. యోహాను 19:28. థ్యాంక్ యూ అక్క. ఓకే నాన్న, వెరీ గుడ్ నాన్న. స్కూల్స్ మీకు ఉన్నాయా? స్కూల్స్ జరుగుతున్నాయా? ఆ అవుతున్నాయి అక్క. ఓకే ఓకే. ప్రైస్ లార్డ్ అక్క. ప్రైస్ లార్డ్ నాన్న. మెమరీ వర్స్ చెప్తాను అక్క. ఎక్కడ వచ్చాను, గగన్ ఎక్కడ ఉంటాడు కదా చంద్రమండలానికి వెళ్ళాడు అంట, అలానే ఉన్నా ఇప్పుడు అక్కడ నుంచి కనిపిస్తున్నట్టు ఉన్నారు. చెప్తున్నానా? John 19:28. After this Jesus said, knowing that all things were now accomplished, that the scripture might be fulfilled, said, I thirst. John 19:28. Praise Lord akka. Praise Lord nana. Very good, very good. Sorry. Chinna glazing laga edo vastundi. Praise Lord nana. Joel bonnava? Tamudu bonnada? Bonnada chelli. Nino chakka. Okay. Bomma kakka. God bless you nana. Okay nana. Jesus said, I am thirsty. John 19:28. Thank you akka. Okay, వెరీ గుడ్, ప్రైస్ లార్డ్ నాన్న. జాయిల్ అంతకుముందు చాలా బాగుండేది, ఇక్కడ నెట్వర్క్ ఈ మధ్యలో నువ్వు మాట్లాడినప్పుడు సరిగ్గా కొంచెం స్టక్ అయిపోతుంది. ప్లేస్ మారుతున్నావా లేకపోతే ఏంటి ప్రాబ్లం? కదా చాలా బాగుండేది అంతకుముందు, ఈ మధ్యలో కొంచెం క్లియర్ గా ఉండట్లా స్టక్ అయిపోతుంది. ఓకే నాన్న, ఓకే, గాడ్ బ్లెస్ యూ నాన్న, చక్కగా చెప్పు. వెరీ గుడ్, ఓకే అక్క. Okay, Nana. Praise the Lord. Hello, heroes. Super words. Sector of Adi? Joel, tell us the name, Sangati. Homak Chayle, Dakka. Homak Chayle. నీకు నీ ఫింగర్ కి ఉన్న దెబ్బ తగ్గిపోయిందా? అవునా, ఓకే ఓకే, ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ, తగ్గిపోతుందిలే. సరే నెక్స్ట్. సమస్తమును అప్పటికి ఎదిగి నేను లేఖనమును నెరవేరినట్లు నేను దప్పిగుంచున్నాను. కీర్తనలు యోహాను 19:28. థ్యాంక్ యూ అక్క. ప్రైస్ కార్డ్ నాన్న, ఒకవేళ చదవకపోతే చూస్తాను, నో ప్రాబ్లం, సరేనా?
చదివింది అంతే. మొత్తం మనం వాక్యం చదివామా చదవలేదు, అది కావాలి. మీకు అప్పుడు టైం ఉన్నప్పుడు మాత్రం కంటతో పెట్టాలి, టైం లేకపోతే మీరు చదవడానికైనా ప్రయత్నం చేయండి. ఓకే, భయపడకండి. ఓకే నాన్న, గాడ్ బ్లెస్. ఏదేమైనా చిన్న వాక్యం మనం చదివితే ఆ రోజు నువ్వు ఏమైతే చదువుకున్నావు నీ స్టడీ సబ్జెక్ట్స్ లో పోయి ఏమైతే చదువుకున్నావు అన్నిట్లో కూడా దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తారు ముందుగా మనం వాక్యం చదివినప్పుడు. సరేనా, నెక్స్ట్ టైం అలా ప్రయత్నం చేద్దాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ నాన్న. ఓకే పిల్లలు, ఇంకెవరైనా హోంవర్క్ చూపించడానికి ఉన్నారా? మీ హండ్రెడ్ చేయండి నాన్న. అందరు అయిపోయినట్టేనా? ఓకే అక్క, మనకి 365 డేస్ సెలబ్రేషన్ ఎప్పుడు అక్క? అసలు సెలబ్రేషన్ ఉందా మనకి? వస్తుంది వస్తుంది అక్క. అమ్మక్క ఎప్పుడక్క చెప్పండి అక్క. మీరే 365 డేస్ సెలబ్రేషన్ చేసుకోవాలి. సాటర్డే అనుకుంటున్నాను. అక్క సాటర్డే అక్క 365 డేస్ సెలబ్రేషన్ మనం చేసుకోవాలంటే ఫస్ట్ స్టార్టింగ్ నెంబర్ 3 కదక్క, ఆ 3 నెంబర్స్ కౌంట్ చేయాల. అందరు చెప్పాలి కౌంట్ డౌన్, రేపు 3 అనాలి అందరు కూడా. ఆ తర్వాత ఫ్రైడే 2 అని చెప్పాలి, సాటర్డే వా అంతే. ఆ రోజు మనం చేసేసుకుంటాం. ఓకే ఎవరు మిస్ అవ్వకండి అందరూ. ఓకే ఓ తుషామక్క మిని. ఎస్ ఓకే పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. పిల్లలు మీ అందరికి ఏప్రిల్ 1 అంటే రేపటి నుంచి స్కూల్స్ ఎన్ని గంటలకి చెప్పండి, చెప్పండి టైం చూపించండి, ఫింగర్స్ తో చూపించండి. 8:45. మరి ఎప్పుడు వస్తారు? 12:15. ఇంకా ఎంతమందికి ఉంది అలాగ అదే టైము? ఓ రాసి చూపించేస్తున్నారు రూత్ అండ్ జాయ్, వెరీ గుడ్. సో మరి అందరూ మనం చూడడానికి వీలు. ఓకే, ఏదేమైనా మనం 12:30 ఇంట్లో ఉంటాం కదా పిల్లలు, అంటే మనకి ఆఫ్టర్నూన్ అంతా ఖాళీ, హోంవర్క్ చేసుకోవచ్చు, మన సండే స్కూల్ హోంవర్క్ కూడా చేసుకోవచ్చు, మెమరీ వర్స్ చదవచ్చు. ఇది వరకట్లాగా మళ్ళీ పిల్లలు పెరగచ్చు కదా. సో మీరందరూ అప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ కి వాళ్ళకి ఒక్కసారి మళ్ళా మీరు లింక్ పంపించి, ఎవ్రీడే మనకు వస్తున్న లింక్ పంపించి, ఏ మనందరం కూడా హాఫ్ డేస్ కదా ఇంట్లోనే ఉంటున్నాం కదా, మీరు వచ్చి యాడ్ అయిపోండి మళ్ళా అని చెప్పాలి మీరు. అలాగే మీరందరూ కూడా 365 డేస్ ప్రోగ్రామ్ కి వాళ్ళందరిని ఇన్వైట్ చేయాలి. ఓకే, మేము చాలా మందికి చెప్పాము. అసలు ఇంకోటి ఏం మరి పెట్టలేదు నేను. ఒకసారి ఇక్కడ ఒరిజినల్ సౌండ్ ఉండండి అక్క, పైన టాప్ లో టర్న్ ఆన్ ఒరిజినల్ సౌండ్. అదే మనం ఓపెన్ అక్క, మీకెలా వినబడుతుంది అక్క వాయిస్? మామూలుగానే ఉందా పిల్లలు? మీకెలా ఉంది? నాకు మామూలుగానే ఉంది. ఆ వాళ్ళందరికి బానే ఉందంట. ఓకే సరే అక్క, చూడండి నేను మళ్ళా మాట్లాడుతున్నప్పుడు అలా ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటే పిల్లలు చెప్పండి వెంటనే. అక్కోళ్ళకి తెలిసింది కదా, మీకు కూడా తెలిస్తే చెప్పండి. ఓకే, మనం ఏం చేయాలంటే పిల్లలు ఇప్పుడు హాఫ్ డేస్ మార్నింగ్ స్కూల్స్ కదా, ఆఫ్టర్నూన్ అంతా వచ్చేస్తాం, ఈవినింగ్ ఇంట్లో ఉంటాం. సో మీరు ఏం చేయాలంటే, మన మిగతా ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళందరినీ కూడా ఒకసారి గుర్తు చేసి 365 డేస్ ప్రోగ్రామ్ కి పిలవాలి, నెక్స్ట్ కంటిన్యూ చేయమని వాళ్ళకి చెప్పాలి. మీరు చాలా మంది పిల్లల్ని జాయిన్ చేస్తారు కదా ఒక టైంలో, మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పారు, అలా అలా మీకెవరో ఫ్రెండ్స్ చెప్పారు, వాళ్ళని మీరు పిలవాలి, మీరు ఎవరిని జాయిన్ చేస్తారో వాళ్ళని పిలవాలి, అందరిని పిలుస్తూ ఉంటే మన మన సండే స్కూల్ స్ట్రెంగ్త్ మళ్ళా అలా 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 పెరిగిపోవాలి పిల్లలు. మీకు ఇష్టమేనా? ఇష్టమే కదా. డౌట్ అక్క చెప్తల్లి అక్క, పిల్లలు గ్రూప్ లో మెసేజ్ చేయొచ్చా? వాయిస్ మెసేజ్ మీరు రండి ఫ్రెండ్స్ అని చెప్పి. ఎక్సలెంట్. పిల్లలు ఎవరు ఫస్ట్ పెడతారో మరి, సండే స్కూల్ ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు లిస్ట్ రాసుకొని రేపు లిస్ట్ చదివేస్తాను నేను.
పేర్లు పిలవాలి. ఇప్పుడు సపోజ్ ప్రజ్వల అక్క నువ్వు ఎవరినైనా పిలుస్తావా? నేనా? నేను అందరినీ పిలిచేస్తాను అక్క. అందరినీ పిలుస్తాను. నేనైతే షిలోని అని పిలుస్తాను, జోయా పిలుస్తాను. అలా పేరు పెట్టి చెప్తాను నేను. మరి మీరు కూడా ఎవరైనా పేర్లు పెడతారా పిల్లలు? గుర్తున్నాయి అసలు పేర్లు మర్చిపోయారా? ఓహో గుర్తున్నాయంట. ఓకే మరి ఫస్ట్ ఎవరు పెడతారు అక్క? భలే ఐడియా ఇచ్చావు ప్రజ్వలక్క, నువ్వు సూపర్ అక్క. ఓకే చూద్దాం మీ మీ పిలుపులు విని ఎంత మంది వస్తారో చూద్దాం. ఓకేనా? మనం ప్రార్థన కూడా చేద్దాం పిల్లలు ఈ రోజు. రేపు ప్రజ్వలక్క నువ్వు ప్రే పాయింట్ కూడా అదే ఇవ్వాలక్క. అక్క ఒకళ్ళు పెట్టిన పేరు ఇంకొకళ్ళు పెట్టకుండా పిలవాలక్క. అందరు కవర్ అయిపోతే అప్పుడు మళ్ళీ రిపీట్ చేయొచ్చు, లేదు అని అలా రిపీట్ చేయకూడదు పిల్లలు. ఇది ఒక క్విజ్ లాంటిది, గేమ్ లాంటిది. ఓకే ఏంటి అసలు ఎవరికి స్పర్శ లేదు, ఓకేనా లేదా? అర్థమైందా లేదా? ఆ ఓకే వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. థాంక్ యూ అక్క. ఓకే పిల్లలు, మరి మనం చాలా ఇంట్రెస్టింగ్ గా ఏసే మాటలు నేర్చుకుంటున్నాం. ఏసే మనకి ఎన్నో ఎన్నో విషయాలు తెలియపరుస్తా ఉన్నారు. మరి ఇంకా ఇంకా మనం తెలుసుకుందాం. ఓకేనా పిల్లలు? ఓకే మరి మనం ఏసయ్య సిలువ మీద పలికిన మాటల్ని నేర్చుకుంటున్నాం కదా. అయితే ఇప్పటికి ఎన్ని మాటలు అయినాయి అని అంటే ఇందాక చక్కగా చెప్పేశారు మీరు కదా, చెప్పారు. అయితే ఇంకా ఇంకా మిగిలినాయి. ఇంకా ఎన్ని మిగిలినాయి? ఈ రోజు ఒకటి అయిపోతుంది, అప్పుడు ఇంకా ఎన్ని మిగులుతాయి? వన్, ఓన్లీ వన్. అమ్మో ఆ తర్వాత వచ్చేస్తుంది కదా, అంటే ఈ గుడ్ ఫ్రైడే. అప్పుడు ఏడు మాటలు మనం ఇక్కడ వింటాం. మీరు అందరూ చెప్తూ ఉంటే మేము వింటాం, ఇప్పుడు మేము చెప్తుంటే మీరు వింటున్నారు కదా పిల్లలు. ఓకే అయితే చూద్దాం. మరి ఏసయ్య చాలా భారంగా చాలా సఫర్ అవుతూ మాట్లాడిన మాటలు, చాలా వేదనతో చనిపోయే ముందు మాట్లాడుతున్న మాటల్ని మనం చూస్తున్నాం పిల్లలు. ఇప్పుడు నేను చెప్పబోయేది విజయ సువార్త. ఓకేనా పిల్లలు? చూద్దాం దీనిలో ఎందుకు విజయ సువార్త అన్నామో చూద్దాం. ఈరోజు మనం నేర్చుకునే బైబిల్ వచనం లేకపోతే ఏసయ్య సిలువ మీద మాట్లాడిన మరొక మాట. అయితే ఇక్కడ మనం చూద్దాం యోహాను సువార్త 19:30. ఏసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చూడండి పిల్లలు, ఏసయ్య రోజు మన కొరకు మాట్లాడుతూ ఉన్నారు. మనకు అనేక విషయాలు తెలియపరిచారు. మనందరం పరలోక రాజ్యం వెళ్ళాలని చాలా ఆశపడుతున్నారు. మన కొరకే ఈ లోకానికి వచ్చారు, మన కొరకే ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉండి లాస్ట్ ఈ మాట కూడా మాట్లాడారు పిల్లలు. ఏం మాట్లాడేశారు లాస్ట్ కి అని అంటే ఇట్ ఇస్ ఫినిష్డ్, సమాప్తము అయ్యింది అని చెప్తున్నారు పిల్లలు. చూద్దాం ఇంకా. ఓకే మనకి ఇంతవరకు అయిన మాటలను ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాం. ఫస్ట్ నిమ్మక్క చెప్పింది కదా క్షమ సువార్త. చెప్పండి పిల్లలు, వేళ్ళు చూపిస్తూ చెప్పండి. ఒకటి క్షమ సువార్త, రెండు రక్షణ సువార్త, మూడు రాజ్య సువార్త, నాలుగు శ్రమ సువార్త, ఐదు సజీవ సువార్త. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది విజయ సువార్త. ఓకేనా? ఇవన్నీ కూడా ఏసయ్య సిలువ మీద ఉండి కూడా సువార్త అందించారు పిల్లలు మనకి. ఇదంతా కూడా ఏసయ్య ఒక్క మాట మాట్లాడినా, ఒక్క కదలిక కదిలినా, ఆయన ప్రవర్తనలో గాని అన్ని విషయాలు కూడా సువార్తని అందించారు పిల్లలు. సో ఏసయ్య ఇక్కడ ఆరవ మాటగా మాట్లాడుచున్న మాట, దాన్ని మనం ఇంకొక రకంగా చెప్పుకోవాలి అని అంటే సంపూర్ణ సువార్త. విజయ సువార్త అని మనం చెప్పుకున్నాం, దాన్ని ఇంకొక రకంగా కూడా చెప్పుకోవాలి అని అంటే సంపూర్ణ అంటే కంప్లీట్ కదా, అంతేనా లేకపోతే అవ్వకుండానా, కంప్లీట్ అవ్వకుండానా? కంప్లీట్, వెరీ గుడ్ వెరీ గుడ్, కంప్లీట్ అయిపోయింది సంపూర్ణ సువార్త. ఓకే చూద్దాం 6 గుర్తుంచుకోండి. ఈరోజు ఆరవ మాట ఏసయ్య సిలువ మీద పలికిన, అంటే ఆయన పుట్టింది మొదలు చాలా 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 మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సైతానుని గద్దించారు, జబ్బుతో ఉన్న వాళ్ళని బాగు చేశారు, లేవలేని వాళ్ళని లేవనెత్తారు, చనిపోయిన వాళ్ళు అసలు లేచి నడుచుకుంటూ తిరిగేశారు, తర్వాత ఇంకా ఇంకా అసలు నీళ్ళని ద్రాక్ష రసంగా మార్చారు. ఇలా చాలా అద్భుతాలు మనకి తెలుసు, అన్ని మాట్లాడుతూనే ఉన్నారు. ఇవి కూడా మాటలే పిల్లలు, కానీ ఇవి చనిపోయే ముందు మాట్లాడిన
మాటలు మనం చూడండి, ఎక్కడన్నా ఎవరన్నా పెద్దోళ్ళు చనిపోయారు అనుకోండి, లాస్ట్ లో ఎవరున్నారు అక్కడ? ఆయన చనిపోయినప్పుడు ఎవరున్నారు? లేకపోతే ఆవిడ చనిపోయినప్పుడు ఎవరున్నారు? లాస్ట్ లో ఏం మాట్లాడారు? లాస్ట్ లో ఏం చెప్పారు? ఆ మాట చాలా వాల్యుబుల్ అనమాట. ఇలా ఇలా చెప్పారంట చనిపోయే ముందు, ఇలా చేశారంట చనిపోయే ముందు అని చెప్పుకుంటాం పిల్లలు. మరి అలాంటిది ఎంతో గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన మన కొరకు దిగివచ్చిన గొప్ప దేవుడు. అలాంటి ఆయన మన పాపముల కొరకు, మనం చనిపోవలసిన సిలువలో లేకపోతే మనం గాయపరచబడవలసిన సమయంలో ఆయన గాయపరచబడుతూ గొప్ప ఆశీర్వాదంగా మనకి ఆయన ప్రాణాన్నే ఇచ్చేశారు. కాబట్టి అలాంటి మూమెంట్ లో ఆయన ఏమని మాట్లాడారు అనేది ఒక్కొక్క మాటని మనం వివరించుకుంటున్నాం పిల్లలు. సో ఇక్కడ యేసయ్య గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు చూడండి పిల్లలు, రోమీయులకు రాసిన పత్రికలో 10:4 చూస్తే, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. విశ్వసించు ప్రతివానికి, ఎవరికి పడితే వాళ్ళకి కాదు, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఓకేనా పిల్లలు? అయితే ఇంకా చూద్దాం, క్రైస్ట్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ది లా. అయితే ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తే, ఇదివరకు ఏం చేసేవారు, ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు టెంపుల్కి వెళ్ళి ఒక పశువును బలిగా ఇచ్చేసేవారు, ఇంకంతే, వాళ్ళకి అక్కడ పాపం పోయినట్టే. ఇంకో రోజు వెళ్ళి మళ్ళా తప్పు చేసేసి, లేకపోతే ఎవరినో చంపేసి, లేకపోతే ఎవరినో గుద్దేసి, లేకపోతే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ వస్తువులు తెచ్చేసి ఏమరుగునట్టు వెళ్ళిపోయి దేవాలయానికి వెళ్ళిపోయి ఒక గొర్రెను కానీ, ఒక మేకను కానీ, ఒక పావురాన్ని కానీ, ఒక గువ్వలను కానీ వీటిని తీసుకెళ్ళి బలి ఇచ్చేసేవారు, అంతే అక్కడికి అయిపోయినట్టే. అది ఇది వరకు ఉండేది. అయితే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏం చేశారంటే, ఏమీ కాదు, మీరు పశువుల్ని చంపొద్దు, నేనే వచ్చాను మీ కొరకు, మీ తరపున నేనున్నాను అని చెప్పి ధర్మశాస్త్రాన్ని తీసివేసి ఆ స్థానంలో యేసయ్య నిలవబడ్డారు అక్కడ. కాబట్టి ఇంకా ధర్మశాస్త్రము సమాప్తి అయిపోయింది అని చెప్తున్నారు పిల్లలు. ఇంకా చూద్దాం పిల్లలు మనతో యేసయ్య ఎలా మాట్లాడుతున్నారు. ది క్రాస్ యాజ్ విక్టరీ. ఎప్పుడైతే యేసయ్య సిలువ మీద మన కొరకు శ్రమ పడుతూ, గాయపరచబడుతూ, నిందించబడుతూ, అవమానపరచబడుతూ, దాహం వేస్తూ, తల్లి గురించి ఆలోచిస్తూ, అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తూ, ఎప్పుడైతే చాలా 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 సఫర్ అవుతూ, బ్లడ్ అంతా కారిపోయింది పిల్లలు, ఇంకా బాడీలో ఏమీ లేదు కూడా, ఆయన ఊపిరి కూడా పీల్చుకోలేని ఆ పరిస్థితుల్లో అలాగా ఆఖరికి మన కొరకు ఆయన ప్రాణం ఎప్పుడైతే విడిచిపెట్టారో అది గొప్ప విజయం. చూసిన వాళ్ళందరికీ ఎలాగుందంటే, ఏంటి చచ్చిపోయాడా, సిలువమే చచ్చిపోయాడు, ఏమీ చేసుకోలేక చచ్చిపోయాడు అనమాట అనుకుంటున్నారు పిల్లలు. అక్కడ ఏం తెలీదు, యేసయ్య శక్తి వాళ్ళకి తెలీదు. కానీ ఎప్పుడైతే ఆయన అక్కడ సిలువ మీద మన కొరకు మరణించి ఉన్నారు, అంటే మనం చేసిన తప్పులకి, మనము చనిపోకుండా ఆయన చనిపోయారు పిల్లలు. ఆయన చనిపోకపోతే మనం చనిపోవాలి పిల్లలు, మనకి పనిష్మెంట్. ఆయన నాకు దెబ్బలొద్దు, నేను ఈ దెబ్బలు నాకు నా వల్ల కాదని అన్నారు అనుకోండి, ఆ పనిష్మెంట్స్ అన్ని మనకే, ఆ దెబ్బలన్నీ మనకే రావాలి పిల్లలు. కానీ యేసయ్య ఎంత ప్రేమ గలవాడో చూసారా, మన కొరకే ఆయన ఈ లోకంలో మానవుడు అంటే నీకులాగా నాకులాగా పుట్టి, మన చూడండి ఒక చిన్న సూది గుచ్చుకుంటే, ఒక ముళ్ళు గుచ్చుకుంటే, ఒక చిన్న ఇలా ఇలా వెళ్తున్నప్పుడు కుర్చీ తగిలినా, మంచం తగిలినా, అబ్బా అంటాం కదా, గడప తగిలినా, చిన్న రాయి తగిలినా, అచ్చా బాబు ఎలా కూర్చుని పోతాం మనం, ఎందుకని మన శరీరానికి చిన్న గాయమైందని. మరి అలాంటిది యేసయ్యకి మొత్తం శరీరంలో ఎక్కడా ఖాళీ లేదు పిల్లలు. అంతగా నల్లగొట్టబడిన యేసయ్య ఎప్పుడైతే సిలువ మీద చనిపోయారో అదే గొప్ప విజయం పిల్లలు. గొప్ప విజయాన్ని యేసయ్య అక్కడ సాధించారు. ఇక్కడ చూడండి 1:26 ఏముంది అని అంటే 25వ వచనంలో, ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువు గాక. ఎప్పుడు అనంటే మనం ఎప్పుడైతే యేసయ్యలో నిలబడతామో, ఆయన ఆశీర్వాదాలతో ఉంటామో, ఎప్పుడు కూడా మనం సక్సెస్ అవుతాం పిల్లలు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు అలానే చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ఏం చేస్తున్నారు అనంటే, చాలా అసలు ఆయన వచ్చినది మొదలు అంటే ఈ లోకంలో ఆయన మన కొరకే పుట్టారు, మన కొరకే మనకి సువార్త అందించడానికి ఆయన చాలా ప్రయాసపడి సువార్త అందించారు, ఇవన్నీ చేశారు. ఆఖరికి ఇవన్నీ కూడా ఘనకార్యాలు, లేకుంటే మనం పరలోక రాజ్యం వెళ్ళలేం పిల్లలు. ఆయన ఎప్పుడైతే ఈ లోకంలో మన కొరకు పుట్టారో,
ఆయన వెళ్తూ వెళ్తూ మనందరికీ కూడా స్థలం సిద్ధపరుస్తానని వెళ్ళారు పిల్లలు. అది మనకి గొప్ప ఆశీర్వాదం. ఆయన మరణం వెనుక మనకి ఇంత గొప్ప ఆశీర్వాదం ఉంది పిల్లలు. ఇంకా చూస్తే దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషము ఒక్క నిమిషం ఉంటుంది. కానీ ఏసయ్యను ఏసయ్య మీద ఆధారపడిన వాళ్ళకి విజయము ఎప్పుడు ఉంటుంది పిల్లలు. మనకి యోబు గురించి తెలుసు. యోబు చాలా ఫ్లరిష్ అయిపోయాడు, చాలా ఆశీర్దించబడ్డాడు. చాలా పశువులు ఉన్నాయి, చాలా పొలం ఉంది, చాలా ఇళ్ళు ఉన్నాయి, చాలా ఆస్తి ఉంది, చాలా పని మనుషులు ఉన్నారు, సంతానం ఉంది, పోలంత డబ్బు ఉంది. కానీ ఒకరోజు సాతానుడు ఏం చేశాడు, ఏసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు ఛాలెంజ్ చేసుకున్నారు. యోబు నేను పడగొట్టేస్తాను, ఇంకా నిన్ను నమ్మడు అని చెప్పేసి సాతానుడు అంటే యోబు నా బిడ్డ, నా కొరకు నిలబడతాడు అని చెప్పేసి అన్నప్పుడు యోబు దగ్గరకు వచ్చి కొన్ని రకాల డిస్టర్బెన్సెస్ సాతానుడు కలిగించినప్పుడు వాడు ఓడిపోయేలాగా యోబు చాలా విశ్వాసం కలిగి దేవునిలో ఎదిగాడు. అప్పుడు ఏమైందంటే యోబుకి చాలా గొప్ప సక్సెస్, రెట్టింపు రెట్టింపు బ్లెస్సింగ్స్ వచ్చేసినాయి పిల్లలు. కాబట్టి భక్తిహీనులకు అది ఏముండదు. ఇప్పుడు అనుకుంటారు ఇప్పుడే పోద్ది, వాళ్ళ సంతోషము చాలా ఏమంటారంటే ఇతరుల్ని బాధ పెట్టి వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు దుష్టులు. కాబట్టి వాళ్ళకి వచ్చిన సక్సెస్ కూడా ఆ కసేపే, తర్వాత ఏమీ ఉండదు పిల్లలు. కానీ ఎప్పుడైతే ఏసయ్య మీద మనం ఆనుకొని ఉన్నామో దుష్టుడు వచ్చినా కూడా వాడు సిగ్గుపడి వెళ్ళిపోతాడు, మనకి శాశ్వతంగా సంతోషం ఉంటుంది పిల్లలు. కాబట్టి ఏసయ్య ఇక్కడ అలాగే చేశారు. ఈ కొద్దిసేపు శ్రమ, రోజంతా యాతన పడ్డారు ఏసయ్య, రోజంతా కూడా చాలా గాయాలైనవి, దాహమేస్తూ ఉంది, తాగటానికి నీళ్ళు ఇవ్వట్లేదు, అలాగ చాలా సఫర్ అవుతూ ఉన్నారు. ఆ కొద్దిసేపు లేకపోతే ఆ దినమంతా కూడా ఆయన చాలా గాయపరచబడినప్పుడు అమ్మో అని మధ్యలో పారిపోలేదు పిల్లలు. అలా పారిపోయి ఉంటే ఈరోజు మనకి విమోచన ఉండేది కాదు. కానీ ఆయన చాలా స్ట్రాంగ్ గా నిలబడి, ఈ కొద్దిసేపు నేను స్ట్రాంగ్ గా ఉంటే అందరికి పరలోక రాజ్యం లభిస్తుంది అని చెప్పేసి ఏసయ్య చాలా చాలా ప్లాన్ చేసి అదంతా కూడా సఫర్ అయ్యారు పిల్లలు. అయితే ఇందుకు ఏమంటున్నారంటే నేను సక్సెస్, కాబట్టి ఇంత విక్టరీ అంతా కూడా మనకి క్రాస్ లో వచ్చింది, సిలువలో వచ్చింది, కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన చేసే ఆయన పట్ల లేకపోతే ఆయన మన పట్ల చూపించిన ప్రేమ అదంతా కూడా మనం చాలా సంతోషిస్తూ ఆయన గురించి ఎప్పుడు పాటలు పాడుతూ స్తుతిస్తూ ఆరాధిస్తూ అలా ఉండాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకొక విషయం పిల్లలు, మనము ఆయన అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఏసయ్య తండ్రిని ప్రేమించి తండ్రి మాటకు లోబడి ఆయన ఎలా అయితే విజయాన్ని పొందారో శిలువ మీద, మనం కూడా ఏసయ్యను ప్రేమించి ఆయన చేసిన అద్భుత కార్యాల వల్ల మనం విశ్వాసాన్ని పెంచుకుంటూ ఉంటే మనం కూడా అన్ని విషయాలు కూడా సక్సెస్ అవుతాం పిల్లలు. ఎప్పుడైతే మనం సక్సెస్ అవుతాం అది కంప్లీట్ చేసినట్టు, మధ్యలోనే విడిచిపెట్టేసి వెళ్ళిపోతే అది కంప్లీట్ అయినట్టు కాదు, దానికి మంచి రిజల్టే ఉండదు పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలి, ఏసయ్యను కలిగి ఉండాలి, ఆయన మనం ప్రేమిస్తూ ఉండాలి, ఆయన మనల్ని ప్రేమించేలాగా మనం చేసుకోవాలి పిల్లలు. కాబట్టి ఆ విధంగా మనం ఉందాం. ఇంకా ఏసయ్య ఏం చెప్తున్నారు అని అంటే పౌలు ద్వారా మనకి కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మత్స్యమైనది అమత్స్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మింగివేయబడెను. ఎప్పుడైతే సిలువలో ఏసయ్య మరణించారో ఆ విజయం పొందారో ఆ మరణం అంతా కూడా, మామూలుగా మనకి మరణం కనిపిస్తుంది కానీ ఈ లోకంలో మనకు చనిపోవలసిన పరిస్థితి లేకుండా పరలోక రాజ్యంలో మనం జీవించేలాగా ఏసుక్రీస్తు మన కొరకు ఆయన ఒక విజయాన్ని సాధించారు పిల్లలు. ఎప్పుడైతే ఏసయ్య అమ్మో నా వల్ల కాదు, ఇంకా వీళ్ళు పొడి చేస్తున్నారు, వీళ్ళు కొట్టేస్తున్నారు, కిరీటం పెట్టేస్తున్నారు, అమ్మో నా వల్ల కదా, నన్ను దించేయండి, నన్ను దించేయండి అని అంటే మనం ఈరోజు ఈ సంతోషం లేదు, మనకి పరలోక రాజ్యం వచ్చేదే కాదు పిల్లలు. కాబట్టి కంప్లీట్ అయ్యే వరకు కూడా ఏసయ్య అంత భరించారు పిల్లలు. ఈ లోపు మనం చూస్తే పిల్లలు అక్కడ చీకటి కూడా అయిపోయింది, వాతావరణంలో మార్పులు వచ్చేసినాయి పిల్లలు. సైనికులంతా చూస్తున్నారు ఎక్కడన్నా బ్రతుకుతాడా, చంపేయాలి అని చెప్పి బల్యం కూడా దగ్గర పెట్టుకొని ఉన్నారు. అసలు దొంగల్ని కొడుతూ ఉన్నారు, దొంగలు కొడుతున్నారంటే వాళ్ళు నేరం చేశారు పిల్లలు. ఏసయ్య నేరం చేయలేదు కదా, వీళ్ళందరూ మాటలు వింటున్నారు. ఏసయ్య చాలా బాధ కలుగుతుంది, అయ్యో వీళ్ళకి ఏమీ తెలియట్లేదు, నేను ఎందుకు చనిపోతున్నానో వీళ్ళకి తెలియట్లేదు, ఈ గాయాలన్నీ నేను ఎందుకు భరిస్తున్నానో వీళ్ళకి తెలియట్లేదు, అయ్యో ప్రభువా వీళ్ళందరినీ చూడు
తండ్రి వీళ్ళందరినీ చూడు అని అక్కడ కూడా మన మీద ప్రేమని చూపిస్తున్నాడు పిల్లలు. పిల్లలు ఏసే కన్ని గాయాలు అవుతున్నాయి అని అంటే అక్కడ ఎవరో కొడుతున్నారని కాదు పిల్లలు, ఇక్కడ మనమే ఆయన కొడుతున్నాం. మనం చేసే ప్రతి తప్పు కూడా ఆయనకు ఒక్కొక్క దెబ్బ తగులుతుంది పిల్లలు. మన మన తలంపులు చాలా బ్యాడ్ గా ఉన్నాయి అనుకోండి పిల్లలు, మనమే ముళ్ళ కిరీటం పెడుతున్నట్టు పిల్లలు. ఎక్కువ తప్పులు మనం చేస్తుంటే ఎక్కువ ముళ్ళలు మనం గుచ్చేస్తున్నట్టు పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన తలంపులన్నీ కూడా ఏసేకి ఇష్టమయ్యేటట్లు ఉండాలి. మన నోటితో చేసే తప్పులకి చేదు చీరక అక్కడ ఆయన టచ్ చేయాల్సి వచ్చింది. ఆయనకి దాహం వేస్తూ ఉంటే వెనిగర్ అంటాం కదా పిల్లలు, అలాంటిది భయంకరమైంది. అసలు మనం చేతితో కూడా టచ్ చేయలేని పరిస్థితి, టచ్ చేయకూడదు అలాంటిది నోట్లో పెట్టి బాధ పెట్టారు. అంటే మనం ఒక్కొక్క చెడ్డ మాట మాట్లాడినప్పుడు ఓ నేను ఏసయ్య నోట్లో చేదు చిరక పెడుతున్నాను అని మనం ఆలోచించాలి పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలంటే అమ్మో నేను చేదు చిరక పెట్టేస్తున్నాను ఏసేకి, నా నోట్ల నుంచి తప్పు మాట వస్తుందేంటి, అమ్మో నేను ఏసేకి అలా చేయను అని చెప్పి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. అలాగే మనం మన చేతులతో ఏ పనులు చేస్తున్నాం, ఆ ప్రతి పని ఏసేకి ఇష్టమవుతుందా, లేకపోతే ఏసే చేతుల్లో నేను చీలలు కొట్టేస్తున్నానా మేకులు కొట్టేస్తున్నానా, నేను చేసే తప్పులకే కదా ఏసేకి మేకులు ఇలా ఇలా దించేశారు చెక్కకు పెట్టి కొట్టేశారు. సామాన్యమా పిల్లలు, మనం సూది కూడా గుచ్చుకుంటే మనకి చాలా బాధ కదా, బట్టలకు పెట్టుకుంటూ ఉన్నప్పుడు గుచ్చుకుందంటే అబ్బా బ్లడ్ వచ్చేస్తుంది అంటాం, చిన్నగా అయితేనే బ్లడ్ వచ్చేస్తుంది అంటాం. అలాంటిది ఏసేకి అసలు ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ గాయపరిచేస్తున్నారు, మేకులు కొట్టేస్తున్నారు, నరాల మీద నుంచి ఆ మేకులు వెళ్ళిపోతూ ఉంటే ఎంత బ్లడ్ అలా ఫ్లో అయిపోతా ఉంది పిల్లలు. కాబట్టి మనం ఎప్పుడు ఏ పనులు చేస్తున్నా కాళ్ళతోటి చేతులతోటి, కాళ్ళతోటి ఏ పనులు చేస్తుంటాం, మమ్మీ డాడీ వెళ్ళొద్దన్న చోటుకు వెళ్ళిపోతూ ఉంటాం, చెడ్డ పనులు జరుగుతున్న చోటుకు వెళుతూ ఉంటాం. అలా మనం వెళుతూ వెళుతూ ఉంటే అమ్మో ఏసే కాళ్ళలో మేకులు ఇందుకే కదా కొట్టేశారు, ఇలా చెడ్డ పనులు చేయటం వల్లనే కదా ఏసే మేకులు కొట్టించుకున్నారు, అయ్యో నేను మరలా మరలా ఆ మేకులు కొట్టకూడదు, నేను మరలా మరలా చెడు మార్గంలో వెళ్ళకూడదు, నా వలన ఏసేకి గాయం అవ్వకూడదు అని చెప్పి పిల్లలు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిసారి కూడా మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఏసైనా మర్చిపోకుండా ఉండాలి. ఏసైనా మర్చిపోయామనుకోండి పిల్లలు మనం ఇష్టం వచ్చినట్లుంటాం. మనం ఇష్టం వచ్చినట్లు ఉన్నామంటే పిల్లలు ఏసైకి మరలా మరలా మనం సిలువ వేస్తూ ఉన్నాం. అక్కడ రోమ సైనికులు అయితే అప్పుడు ఒకసారే సిలువ వేశారు పిల్లలు, ఇక్కడ మనమైతే ప్రతి నిత్యము మనం ప్రతిసారి అబద్ధమాడుతున్నామంటే ఆయన నోట్లో చేదు చిరక పెడుతున్నాం. అవిధేయతగా అమ్మ దగ్గర నాన్న దగ్గర పెద్దల దగ్గర మాట్లాడుతున్నామంటే ఏసై నోట్లో చేదు చిరక పెడుతున్నాం పిల్లలు. మన చెడ్డ మాటలు వింటున్నాం, చెడ్డ తలంపులు వస్తూ ఉన్నాయి, ఆయన మీద ముళ్ళ కిరీటం మరలా 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 పెడుతూ ఉన్నాం పిల్లలు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఏసే మనకి చెప్తున్నారు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ కూడా నేను కొట్టేశాను, ఇంక ఇవన్నీ నేను తీసేస్తున్నాను, మీరు మరలా మరలా వీటి జోలికి వెళ్ళకండి అని చెప్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ చూడండి, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవుని మూలముగా పుట్టిన వాళ్ళంటే మనమే పిల్లలు, లోకాన్ని జయిస్తామని చెప్తున్నాడు ఏసయ్య. For every child of God defeats this evil world. లోకంలో ఉన్న తప్పుల్ని మనం జయించాలి అని అంటే మనం దేవుని పిల్లలం కాబట్టి మీరు జయిస్తారు అని చెప్తున్నాడు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మనం తప్పకుండా లోకాన్ని జయిస్తామనే విశ్వాసం మనలో ఉండాలి పిల్లలు. ఎందుకంటే నేను సెల్ ఫోన్ చూస్తున్నాను కానీ దాన్ని ఆపలేకపోతున్నాను, ఫోన్లో ఏమైందిలే అని అనుకుంటే మనలో విశ్వాసం లేకపోతే చూస్తూనే ఉంటాం. కానీ మనం ఏం చేయాలంట, ఓ ఏసే విశ్వాసంతో ప్రార్థన చేస్తే గనక నా ప్రార్థన ఆలకిస్తారు, అప్పుడు నేను సెల్ ఫోన్ చూడటం మానేస్తాను, చెడ్డ మాటలు మాట్లాడడం మానేస్తాను, చెడు చూడడం మానేస్తాను, ఇవన్నీ కూడా మనం అనుకొని విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలని ఏసయ్య చెప్తా ఉన్నారు పిల్లలు ఈరోజు. కాబట్టి మనం ఏం చేయాలి, ప్రతి దినము ఏసయ్యని మనం సిలువ మీద నిలబెట్టే వారంగా కాకుండా ఎప్పటికప్పుడు మనల్ని మనం సరి చేసుకోవాలి పిల్లలు. అలాగే ఇంకా చూద్దాం ఏసయ్య యొక్క మంచి మాట పౌలు ద్వారా చూడండి, మంచి మాట మనం ఇక్కడ చూస్తున్నాం. మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. పౌలు కూడా ఈ మాట ఉపయోగించారు, ఏసయ్య కూడా ఇలాగే చేశారు. ఆయన పోరాడారు, ఈ లోకంలో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చినాయి, చాలా చాలా రకాలు మనం కొన్ని చెప్పుకుంటూనే ఉంటున్నాం. సో అలాంటి వాటిలతో పోరాడి పోరాడి అని అంటే ఈయనేమి యుద్ధాలు చేస్తూ లేకపోతే బల్యం పట్టుకొనో లేకపోతే ఇంకేమో పట్టుకొని వెళ్ళలేదు, అంత కూడా ప్రార్థనా పూర్వకంగా పోరాడారు.
లోకాన్ని జయించడం అంటే మనం ఏమీ కూడా గన్ పట్టుకొని వెళ్ళాలో లేకపోతే బల్లెం విసిరా అలాంటిది ఏమీ లేదు పిల్లలు. మనం చేయాల్సింది ఏంటి అని అంటే లోకాన్ని జయించాలి అని అంటే వాక్యం చేత పట్టుకోవాలి, వాక్యాన్ని చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి పిల్లలు. అలాగే ఏసే ఎన్నో సార్లు ప్రార్థన చేసుకునేవారు మనం చూసాం కదా, ఎక్కడ ఎక్కడ తలిసిపోయినా కూడా ఎంత మందికి వాక్యం చెప్పినా ఎంత దూరం ప్రయాణాలు చేసినా. రోజుల్లో మనకి వెహికల్స్ లేవు కదా, పిల్లలు నడుచుకుంటూ వెళ్ళేవారు, షిప్ చిన్న చిన్న వార్డుల్లో వెళ్ళేవారు, పడవల్లో వెళ్ళేవారు. అలా అలా వెళ్తూ అంత ప్రయాసపడినా కూడా మళ్ళా దినమంత రాత్రి అంతా ప్రార్థన చేసుకునేవారు. అప్పుడు మరలా పొద్దున్నొచ్చి వీళ్ళతో మాట్లాడేవారు. లోకం అంటే అదే పిల్లలు, చాలా చెడ్డ మాటలు వస్తూ ఉంటాయి, అవమానకరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని ఏసయ్య ఎలా జయించారు అని అంటే ప్రార్థన చేసుకోవటం వల్ల జయించారు పిల్లలు. అలాంటి పోరాడారు. అలాగే నా పరుగు కడముట్టించి తిని అని అంటే ఏసయ్య ఏ ఉద్దేశంతో అయితే ఈ లోకానికి వచ్చారో ఆ ఉద్దేశాన్ని సక్సెస్ చేశారు, సమాప్తి చేశారు పిల్లలు. అలాగే ఆయన విశ్వాసంగా నిలబడ్డారు. ఎందుకు అని అంటే తండ్రి తోడున్నారు, తండ్రి ఉద్దేశంతోనే ఏసయ్య ఈ లోకానికి వచ్చారు. కానీ చివరి వరకు కూడా నేను ఖచ్చితంగా వీళ్ళందరినీ పరలోక రాజ్యం తీసుకెళ్ళాలి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళని నేను పరలోక రాజ్యం తీసుకెళ్ళాలి అనే నమ్మకంతో విశ్వాసంతో ఆయన చివరి వరకు కూడా సిలువ మీద పోరాడి గెలిచి మనల్ని అక్కడికి తీసుకొని వెళ్ళటానికి స్థలాన్ని సిద్ధపరుస్తున్నారు పిల్లలు. కాబట్టి మనము ఖచ్చితంగా ఆయన ఏ విధంగా పోరాడి ఈ లోకాన్ని గెలిచి నిలబడి ఉన్నారో, మనకి ఈ లోకములో ఆయన చూస్తే చచ్చిపోయినట్టే, ఒక మనిషి చనిపోయినట్టే చనిపోయాడు ఆయన. కానీ మూడవ రోజున ఎప్పుడైతే లేచారో మొత్తం సక్సెస్ పిల్లలు. ఆయన ఏమైతే అనుకున్నారో దాన్ని సాధించారు. ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే నేను చనిపోతే నా బిడ్డలందరూ పరలోక రాజ్యానికి వస్తారు, నేను వాళ్ళు ఎలా పట్టుకొని తీసుకెళ్ళిపోతాను, అలాగే నేను చచ్చిపోతే వీళ్ళని ఎలా తీసుకెళ్ళగలను అని చెప్పి ఏసయ్య మన కొరకు ఆయన ప్రాణం విడిచిపెట్టారు పిల్లలు. ఆయన వచ్చిందే, ఇప్పుడు మనందరం పుడతాం కానీ మనకి పుట్టి పెద్దోళ్ళు అయిన తర్వాత ఓహో మరణం ఉంటుంది కదా, మనం కూడా ఒకరోజు చచ్చిపోతాం కదా. మీలో ఇంకా చాలా మంది అసలు ఆ విషయం ఆలోచించి ఉండుండ్రు, ఎందుకంటే చిన్నపిల్లలు. మేమేం ఆలోచిస్తామంటే ఓకే ఇంత పెద్దోళ్ళం అయిపోయాం, సడన్ గా హార్ట్ అటాక్ వస్తే చచ్చిపోవచ్చు, ఏదన్నా అయితే చచ్చిపోవచ్చు, ఏదన్నా జబ్బులు వస్తే చచ్చిపోవచ్చు అని అనుకుంటూ ఉంటాం పిల్లలు. కానీ అనుకుంటున్నాం ఎప్పుడో వస్తుంది మరణం అని అనుకుంటున్నాం. కానీ ఏసయ్య అయితే ఆయన చనిపోవడానికే ఈ లోకంలో పుట్టారు పిల్లలు. చూసారా ఎంత గొప్పవాడు ఏసయ్య. ఎవరి కొరకు ఈ లోకంలో పుట్టారు పిల్లలు? నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు పిల్లలు. అలాగా ఆయన అనుకున్నది వచ్చి సాధించి వెళ్ళారు. మనల్ని ఎలా ఉండమన్నారో అలా మనం ఉండకపోతే ఆయన చనిపోవడం వేస్ట్ కదా పిల్లలు, అన్ని గాయాలు అవ్వటం వేస్ట్ కదా, ఆ తల మీద ముళ్ళ కిరీటం భరించారు ఆయన, అదంతా వేస్ట్ కదా. కాబట్టి ఇప్పుడు ఏసయ్య ఏం చెప్తున్నారంటే మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండండి, లోకంతో పోరాడి గెలవండి అని చెప్తున్నారు. కాబట్టి లోకం దగ్గర మనం ఉన్నప్పుడు ఈ లోకాన్ని జయించే వారంగా మనం ఉండాలంటే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి పిల్లలు. అలాగే ఇంకా ఏసీ అసలు ఎందుకు వచ్చారు, ఇక్కడ కూడా ఒక మాట చెప్తున్నారు హెబ్రియల్కు రాసిన పత్రికలో 9:26 ఆయన యుగముల సమాప్తి అందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్ష పరచబడేను. ఒక్కసారే వచ్చాడు ఆయన మన కొరకు, చనిపోయాడు. ఓకే ఇంకొక వాక్యం చూద్దాం లాస్ట్ లో, ఆయన ఎందుకు వచ్చారు అని అంటే ఒక పని చేయడానికి వచ్చారు, అంటే మన కొరకు ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చారు పిల్లలు. సో ఆ ఈ వాక్యం ద్వారా మనకి అది పూర్తిగా తెలుస్తుంది చూడండి. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, కార్యారంభము కంటే కార్యాంతము మేలు అంటే ది ఎండ్ ఆఫ్ ఎ మ్యాటర్ ఈస్ బెటర్ దాన్ ఇట్స్ బిగినింగ్. ఈ పని ఈయన ఎందుకు చెయ్యాలి అనేది తెలిసి అదే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. ఆరంభించిన పనిని చివరి వరకు చెయ్యటం అనేదే గొప్ప మేలు. ఆయన ఆరంభించారు, సువార్త ప్రారంభించారు 30 సంవత్సరాలు, అప్పుడు 33 సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరాలు సువార్త చెప్పారు. 30 సంవత్సరాలు మొదలు పెట్టిన ఈ సువార్త 30, 31, 32, 33 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు సువార్త చేసేసి లాస్ట్ అర్ధ సంవత్సరం లేకపోతే హాఫ్ ఇయర్ ఉందనగా మానేశారనుకోండి ఏసే సువార్త చెప్పటం, లేకపోతే సిలువను ఎక్కటం మానేశారనుకోండి,
లేకపోతే అసలు గాయపరచడం నా వల్ల కాదని చెప్పేసి మానేశారు అనుకోండి, మనకి పరలోక రాజ్యం ఉండేది కాదు పిల్లలు, నరకమే నరకమే నరకమే, మనందరం నరకంలోకి వెళ్ళిపోయి అక్కడ మండుతున్న అగ్నిలో నిత్యం అక్కడ ఏడ్చుకుంటూ అక్కడ అగ్ని అరదు పురుగు చావదు పిల్లలు. మరి అలాంటి భయంకర పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోదాం. ఎప్పుడు ఏసయ్య అనుకున్న పనిని ప్రారంభించాడు ముగించకపోతే ఆ విధంగా అయిపోయేవాళ్ళం. కానీ ఏసయ్య ఎంత గొప్పవాడంటే అది ఎంత కష్టమైనా కూడా ఎంత భయంకర పరిస్థితులు అయినా కూడా ఎదుర్కొంటూ ఆయనకి మనమే కనిపిస్తూ ఉన్నాం పిల్లలు, మనమే కనిపిస్తూ ఉండబట్టి అమ్మో నా పిల్లలు పరలోక రాజ్యం రావాలి, లేకపోతే వాళ్ళు పరలోక రాజ్యం రావాలి, వీళ్ళు పరలోక రాజ్యం రావాలి, అమ్మో నేను వెళ్ళాలి కదా, అయితే నేను ఇవన్నీ భరిస్తానని చెప్పేసి ఆయన మన కొరకు మనల్ని చూస్తూ మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ అవన్నీ భరించారు పిల్లలు. మరి అలాంటిది మనము ఎలా ఉంటున్నాం, మన పరిస్థితులు ఎలా ఉంటున్నాయి? ఆ ఏసయ్య వచ్చాడులే ఆ ఉద్దేశంతో వచ్చాడు కాబట్టి ఆయన గాయపరచబడ్డాడు, నేను అడిగానా అని అంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం పిల్లలు? ఇంక ఏసయ్య దగ్గరికి వెళ్ళాం. ఆ ఆలోచన ఎవరు రప్పిస్తున్నారు? సాతానుడు. ఏసయ్య ఏం చెప్తున్నారు? మీరు నా వల్లే ఉండండి, అంటే మంచి పనులు చేయండి అని చెప్తుంటే మనం ఏసేలా ఉండట్లా సాతానుడిలాగా ఉంటున్నాం పిల్లలు. చెడ్డ పనులు చేస్తున్నాం, బైబిల్ చదవమంటే చదవట్లే, బైబిల్ ప్రార్థన చేయమంటే చెయ్యట్లేదు, పెద్దల మాట వినమంటే, ఇవన్నీ ఎవరు? ఈ చెడ్డ పనులన్నీ చేయించేది సాతానుడు. ఏసయ్య మన కొరకు ఇంత గాయపరచబడి మరణించి మరలా తిరిగి లేచి మనల్ని తీసుకెళ్ళడానికి అని అన్ని సిద్ధం చేస్తూ ఉంటే ఆ నాకు వద్దులే పరలోకం, నేను నరకానికి వెళ్ళిపోతలే, అక్కడ వేడిగా ఉంటే ఉన్నదిలే అని అంటే ఎలా పిల్లలు మనం తట్టుకోగలం ఆ నరకాన్ని? కొంచెం వేడుంటే, ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది, కొంచెం బయటికి వెళ్ళేసరికి ప్రాణం ఏదో అయిపోతుంది పిల్లలు. నిజంగా మీరు చిన్నపిల్లలు ఎలా తట్టుకుంటున్నారు, ఎవ్వరు బయటకు వెళ్ళొద్దు. అలాంటి వేడినే, చుట్టూ ఉన్న వేడినే మనం తట్టుకోలేకపోతున్నాం. ఇంట్లో కూడా ఏసీ లేకపోతే ఉండలేనంత అంత వేడిని మనం, చిన్న వేడినే మనం తట్టుకోలేకపోతుంటే అగ్ని, అసలు భయంకరమైన అగ్నిలోకి మనం వెళ్ళిపోతాం పిల్లలు ఏసీకి నచ్చకపోతే. కాబట్టి ఏసైకి నచ్చేలాగా మనం ఉందాం. ఏసయ్య ఆ అగ్ని వద్దు, మీకు ఆ సఫరింగ్ వద్దు, నా దగ్గరకు వచ్చేయండి, అక్కడ ఎప్పుడు సంతోషం ఆనందం గంతులు స్తుతులు ఇవే ఉంటాయి, నా దగ్గరకు వచ్చేయండి అని చెప్పేసి ఏసయ్య మనల్ని ఎంతో ప్రేమగా పిలుస్తున్నారు. ఆయన ఒంటి నిండా రక్తం కారిపోతున్నా కూడా మన గురించి ఆయన ప్రేమగా మాట్లాడుతూ ఉన్నారు పిల్లలు. కాబట్టి మీరేం చేయాలి అని అంటే మనలో ఉన్నటువంటి చెడ్డ తలంపుల వలన ఆయన గాయపరుస్తున్నామని మనం తెలుసుకుంటూ మన ఆలోచన విధానాన్ని మార్చుకుందాం పిల్లలు. మన చేతులతో చేసే చెడ్డ పనులన్నీ మానేద్దాం, మన పెదవులతో చేసే చెడ్డ పనులన్నీ మానేస్తే చేదు చెరక పెట్టకుండా మనం ఉండగలం పిల్లలు. అలాగే మనం వెళ్ళే ప్రతి మార్గము ఏసీకి ఇష్టమైంది అయితే గనక ఆయన కాళ్ళల్లో మేకలు మనం కొట్టకుండా ఉండగలం పిల్లలు. కాబట్టి వాళ్ళెవరో కొట్టేశారు రోమియలు, వాళ్ళెవరో బాధ పెట్టారని మనం అనుకుంటే కాదు పిల్లలు, ప్రతి క్షణం మనం బాధ పెట్టేస్తున్నాం ఏసయ్యని, అదొక్కటి మనం జ్ఞాపకం ఉంచుకుందాం పిల్లలు. కాబట్టి ఏసయ్య మనకేం చెప్తున్నారు, ఎప్పుడు కూడా ఆయనకి నచ్చేలాగా ఉండమంటున్నారు, అదొక్కటే చెప్తున్నారు. మీరు తప్పులు చెయ్యొద్దు, నరకానికి వెళ్ళొద్దు, సాతానుడి మాట వినొద్దు, వాడు అస్సలు మంచోడు కాదు అని ఏసయ్య చెప్తున్నప్పుడు మనం ఆ విధంగానే ఉందాము, ఏసయ్య మాటే మనం విందాం. మన కొరకు ఆయన తల వంచి ఆత్మను అప్పగించేశారు, మన కొరకే ఆయన మొత్తం సమాప్తి చేశారు. ఏంటి సమాప్తి చేయటం అని అంటే మనకి ఎంత సువార్త అందించాలో అంత సువార్త అందించేశారు ఏసయ్య. మరి అలాంటిది, ఇలాంటి గొప్ప తరుణం మనకి కేవలం నీకు నాకు ఏసయ్య ఇచ్చారు అని అంటే మనం అలాగ అందిపుచ్చుకుందాం, ఏసయ్య నీకు వందనాలు ఏసయ్య అని చెప్తాం పిల్లలు. మన కొరకు ఒకళ్ళు ప్రాణం అప్పగించటం అని అంటే మనకి ఈ రోజు నిజంగా మన అమ్మ నాన్న లేకపోతే మేము మా పిల్లల కొరకు ప్రాణాలు ఇవ్వగలమా? నేను చచ్చిపోతున్నాను, నాకు చచ్చిపోయేలాగా ఉంది, కానీ నేను చచ్చిపో నా బదులు నువ్వు చచ్చిపోయింటే ఎవరన్నా చచ్చిపోతారు మన గురించి? కనీసం ఇంజక్షన్ కూడా ఎవరు చేయించుకోరు కదా, ఒక దెబ్బలు కూడా ఎవరు కొట్టించుకోరు కదా. కానీ మరి ఏసయ్య ఎందుకు అంత ప్రేమించారు మనల్ని? కాబట్టి పిల్లలు మనందరం కూడా ప్రతి దినము చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఏసయ్య సిలువలో మన కొరకు ఆయన ప్రాణాన్ని అప్పగించారు, ఆయన వచ్చిన పనిని సమాప్తి చేశారు. ఆయన ఏ ఉద్దేశంతో అయితే వచ్చారో ఆ పనిని సమాప్తి చేసి విజయాన్ని పొందుకున్నారు పిల్లలు. ప్రార్థన చేసుకుందాం పిల్లలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభు. నీ కృపలో నాయన నీవు మా కొరకు సిలువ మీద పొందిన ఒక్కొక్క గాయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ఏసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా.
కృపగల దేవ తండ్రి, మా కొరకు నేను మమ్మల్ని ఎంతగానో నువ్వు ప్రేమించి ప్రభు, మా కొరకు ఎవ్వరైతే ప్రాణం ఇవ్వరు తండ్రి, అలాగే మేము కూడా ఎవ్వరి కొరకు మా ప్రాణాలు ఇవ్వలేము ప్రభు, మా బాడీలో ఒక పార్ట్ కూడా మేము ఇవ్వలేము తండ్రి. అలాంటిది నాయన మా కొరకు ఏమీ కాని మా కొరకు ప్రభు, ఇంత తప్పులు చేస్తున్న మా కొరకు నాయన, మరి ఇంత సాతానుడు ఆలోచనలతో ఉన్న మా కొరకు నువ్వెంతగానైనా మరి ప్రాణాన్ని సహతము విడిచిపెట్టావు ప్రభు, మా కొరకు నాయన విజయాన్ని పొందావు తండ్రి. గొప్ప దేవ, పరలోక రాజ్యంలో మమ్మల్ని చేర్చటం కొరకు నువ్వెంతగా ఇష్టపడుతున్నావో ప్రభు, అదంతా కూడా మేము పొందుకోవటానికి మీరే మమ్మల్ని అందరినీ దీవించమని అడుగుచ్చు నాయన. చేరిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశ్రవదించమని అడుగుచ్చు. అలాగే అన్నని అన్న పనులని కూడా ప్రభు మీరు దీవించండి, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. చేరిన మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our forgive us our sponsor, as we forgive our sponsor. Lead us not into temptation, but deliver us from evil. Pray for us sinners, now and at the hour of our death. Amen. పరలోకమ తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకుని గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకం నెరవేనట్టు భూమిని నెరవేం గాక. మందిరం ఆహారం దయచేయము, మా అపరాధం మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము, మమ్మల్ని శోధన తగ్గ క్రీమును తప్పించము. నీ రాజ్యము శక్తి మహిమ యంత్రము నీవేనే తండ్రి, ఆమేన్. తన యొక్కయు కుమార్ యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రిత్వ దేవుని కృపా సహవాసం ఆశీర్వాదము నిత్యము మనందరిపై ఉండి నడిపించిన గాక. Amen. Amen. Praise the Lord, children. God bless you. Praise God, Akka. Praise God, Nana. Praise God, Akka. Nana, Priscilla. Praise the Lord. Priscilla, pray chestunna appudu kallu mooskuntunnava? Ira akkada. ఒకసారి మ్యూట్ చేసుకో తల్లి. ప్రిస్కిల్లా, అన్మ్యూట్ చేసుకో. రావట్లేదా? ఇట్స్ ఓకే. మరి ప్రే చేస్తున్నప్పుడు ఎవరైనా కానీ ప్రే చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకోవాలి, ఓకేనా? అందరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నావు, నువ్వు మాత్రం అటు ఇటు ఆడుకుంటున్నావు, నన్ను అలా చేయకూడదు, ఓకేనా? ఓకే, తమ్స చూపించు. రూత్ ఏంటో హ్యాండ్ రైజ్ చేస్తుంది. చెప్తాను రూత్. అక్క వినిపించింది అక్క. ఇంకెవరికన్నా వినిపించిందా? వినిపించిందక్క. ఇంకా మిగతా వాళ్ళకి? అదో మిగతా కొంతమంది బానే వినిపిస్తుంది. మీకు వినబడలేదా జయంత్ అండ్ సోనిక? బానే వినిపిస్తుంది.